హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మైథిల్ని ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు నేను కొన్ని హోమ్ టిప్స్ చెప్పాలనుకుంటున్నానండి అవి అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి అదనమాట మొట్టమొదటిది మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు వెలగ పండ్లు కనిపిస్తాయండి అంటే మా ఇప్పుడు సీజన్ అది కాబట్టి వెలగ పండ్లు కనిపిస్తున్నాయి తీసుకోండి వాటిని ఆహారంలో భాగం చేసుకోండి వాటిని ప్రిజర్వ్ కూడా చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్ చట్నీలా చేసుకోవచ్చు లేదు అంటే ఇన్స్టెంట్ చట్నీలా లేదు అంటే పసుపు ఉప్పు వేసి ఒక సీసాలో నిలవ పెట్టుకుని అప్పటికప్పుడు కావాల్సి వచ్చినప్పుడల్లా వాడుకోవడానికి బిల్గా ఉంటుంది దీనివల్ల ఉపయోగం ఏమిటి అంటే దీంట్లో కాల్షియం మెగ్నీషియం ఐరన్ జింక్ తర్వాత ఫైబర్ సి విటమిన్ ఇవన్నీ కూడా పుష్కలంగా లభిస్తాయి అయితే దీన్ని ఉప్పు పసుపు వేసి నిలవ పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇన్స్టెంట్గా పప్పులోకి అంటే మనకి పప్పుల్లో వాటిల్లో కలుపుకోవడానికి ఏమి లేనప్పుడు ఈ కొద్దిగా ఈ వెలగపండు గుజ్జుని పప్పు ఉడకబెట్టేసి చల్లారిపోయిన తర్వాత వేడి మీద వెయ్యకూడదు ఎందుకంటే చేదొస్తుంది అందుకని వేడి కొద్దిగా చల్లారిన తర్వాత ఈ పా ఈ గుజ్జుని కనుక కలిపేసి ఈ పప్పు పెట్టుకున్నట్లయితే వెలక్కాయ పప్పు తయారవుతుంది అలాగే వెలక్కాయని పెరుగులో కూడా కలుపుకోవచ్చు వెలక్కాయ పచ్చడిలాగా లేదు అంటే ఇన్స్టెంట్ చట్నీలాగా అప్పుడప్పుడు వెలక్కాయ తెచ్చుకుని చక్కగా వెలక్కాయ తెచ్చుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటంటే మనకి పండు మార్కెట్లో దొరికినప్పుడు వాటిని తీసుకునేవాలి తీసుకోవాలి అని అనుకున్నట్లయితే కనుక మొట్టమొదటిగా కాయని వాసన చూడండి వాసన చూసినట్లయితే మనకి పండు వాసన వచ్చినట్లయితే ఖచ్చితంగా తయారైనట్టు ఇంకొకటి పద్ధతి ఏంటంటే వెలగ పండుని కనుక ఇలా చేత్తోటి ఎగరేస్తే బరువు ఉండకూడదండి బరువు ఉంటే పచ్చికాయ బరువు లేకపోతే పండుకాయ అది లెక్క ఆ తర్వాత ఇంకోటి ఏమిటి అంటే ఇలాగ తెచ్చుకునేటప్పుడు ఒకవేళ పచ్చివే ఉన్నాయనుకోండి తెచ్చుకుంటాం మరైతే ఇలాగ పండాలి కదా అవి అలా అనుకున్నప్పుడు శుభ్రంగా కడిగేసి ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత కడిగి ఆరబెట్టి తుడిచేసేసి ఆ తర్వాత ఎండలో పెట్టేయండి అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే పండు ఒక్క రోజులో తయారైపోతుందండి ఎందుకంటే వేడికి చెట్టు నుంచి కాయ విడివడిన తర్వాత వేడికి లోపల ఉన్న గుజ్జు మగ్గి పండు తయారవుతుందండి ఆ తర్వాత ఈ పసుపు ఉప్పు వేసి సీసాలో పెట్టుకుంటే ఎక్కువ ఉప్పు బాగా ఎక్కువగా ఉప్పు వాడుకునేవాళ్ళు అంటే ఎక్కువ ఉప్పు తినాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టడం ఇష్టం లేని వాళ్ళు ఉప్పు ఎక్కువగా పడుతుందండి వెలగ పంటలో చూసి వేసుకోండి దీనివల్ల ఉపయోగం ఏమిటంటే మనకు అన్ని రకాలైన విటమిన్స్ ఇందులో దొరుకుతాయి ఒంటికి మేలు జరుగుతుంది ఇక రెండోది మనం మామూలుగా కాడ తోటకూర వేరు ఉంటుందండి మామూలు తోటకూర వేరు కాడ తోటకూర వేరు కా పెరుగు తోటకూర వేరు కొయ్య తోటకూర వేరు మా ఇంకా రకరకాలైన తోటకూర ఎర్ర తోటకూర వేరు ఇలా రకరకాలు ఉంటాయండి కాకపోతే ఈ కాడ తోటకూరకి ఆకులు వేరుగా ఉంటాయండి మీరు గమనించండి పెరుగు తోటకూరకి మీరు ఒకవేళ పెరుగు తోటకూర పెంచినప్పటికీ అది ఎంత ఎత్తు ఎదిగినా కూడా కాయ కాడ లావ్వదు కానీ అదేంటి అలాగే పేలగా ఉంటుంది తర్వాత ముదిరిపోతుంది అదే పెరుగు ఈ కాడ తోటకూర అనుకోండి ఇది ప్రత్యేకంగా బాగా ఉంటుందండి దీనికి కాడ ప్రత్యేకత అండి అలాగే దీంట్లో కూడా అన్ని రకాలైనటువంటి విటమిన్స్ మినరల్స్ మనకి దొరుకుతాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ విత్తనాలు దొరికితే కనుక చక్కగా తెచ్చుకుని కాడ తోట కూర మొక్క ఎక్కడ దొరికినా సరే తెచ్చుకుని పెరటి తోటలో పెంచుకోండి మీ గార్డెన్స్లో పెంచుకోండి దానివల్ల ఉపయోగం ఏంటంటే కాడ ఎదుగుతున్నప్పటికీ చిగుళ్ళు కోసుకోవచ్చు మరలా మరలా చిగుళ్ళు వస్తూనే ఉంటాయి దానివల్ల అన్ని రకాలైనటువంటి పోషకాలు మనకి శరీరానికి అందుతాయి ప్రతి ఆకుకూరలో కూడా ఉంటాయి అందుట్లో ది బెస్ట్ అంటే తోటకూర దీనికే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది అంటే దీనిలో అనేక రకాలైనటువంటి పోషకాలు లభిస్తాయి తర్వాత గ్యాస్ గురించి మాట్లాడినప్పుడు గతంలో నేను చాలా చాలా విషయాలు మాట్లాడానండి గ్యాస్ గురించి ఎంటీ స్టమక్ ఉంచకండి ఏమిటండి ఎంటీ స్టమక్ అంటే మీరు ఆహారం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తీసుకున్నప్పటికీ ఉదయాన్నే లేవగానే తప్పనిసరిగా మంచినీళ్ళు తాగండి ఆ తర్వాత మంచినీళ్ళు శీతాకాలం మంచినీళ్ళు ఏం తాగమంటారంటారో గోరువెచ్చని నీళ్ళు తాగండి అలా తాగినా పర్వాలేదు మొత్తం మీద నీళ్లు లోపలికి వెళ్ళేట్టుగా చూసుకొని రోజు మొత్తం మీద పది నుంచి పన్నెండు గ్లాసులు తప్పనిసరిగా వెళ్ళాలి లేని పక్షంలో బాడీలో ఉన్న వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది టాక్సిన్స్ ఫామ్ అయిపోతాయి అనవసర అనారోగ్య సమస్యలు వస్తాయన్నమాట అందుకని ఏ సీజన్ అయినా సరే ఈ సీజన్ వర్షాకాలం కాదు శీతాకాలం కాదు వేసవకాలం కాదు తప్పనిసరిగా నీరు తీసుకోవాల్సిందే మనిషి శరీరంలో సెవెంటీ పర్సెంట్ వాటర్ కంపల్సరీ ఉండవలసినదే తర్వాత ఇక వెలగపండు గురించి చెప్పేసాను కదా ఇంకొకటి వెలగపండు అయిపోయింది తర్వాత ఇంకోటిదే చెప్దాం అనుకున్నాను కంపల్సరీ మనం ఈ వాటితోటి కార్తీక మాసం అయిపోతుంది మధ్యాహ్నం నుంచి పదకొండన్నర దగ్గర నుంచి అమావాస్య వెళ్ళిపోయి పాఠ్యం వచ్చేస్తుంది రేపు పోల పోలి స్వర్గానికి వెళ్ళే రోజు కాబట్టి అరటి దుప్పల్లో నీళ్లు పోసి సారీ అరటి ఒక చిన్న పళ్ళెల్లో నీళ్లు పోసి అరటి దొప్పలకి బొక్కలు పెట్టి అంటే హోల్స్లా చేసి హోల్స్ అంటే జస్ట్ కింద నూనె వేస్తే కింద పోకుండా ఉండే విధంగా పెట్టాలి నీళ్ళు బొక్కలు పెట్టమన్నా కాదని సాంతం చిల్లులు పెట్టేయకండి అలా పెట్టకుండా మామూలుగా అరటిదొప్పల్లో చిన్న చిన్నగా చేసి నే ఈ బొడ్డొత్తులు అంటారు పువ్వుత్తులు అంటారు వాటిని వేసి నేను నూనెలో నానబెట్టి ఈ పదకొండ ఇరవై ఒకట ఇష్టం వాళ్ళదండి ముప్పై ఒక్క రోజులకి పెడతారు కొంతమంది మేము సగం రోజు చేసాం కదా సగమే పెడతా అంటారు ఎవరిష్టం వాళ్ళదండి ఇందులో మనం ఇందులో మెయిన్ మనసు ప్రధానం అని నేను నమ్ముతున్నాను సరే రేపు ఇవాళతోటి అయిపోయినట్టే కార్తీక మాసం రేపటి నుంచి మళ్ళీ కొత్త మాసం మొదలవుతుంది ఎనీహౌ ఏదేమైనప్పటికీ దోమలు పెరగకుండా ఉండాలి అంటే చక్కగా ఇల్లు ఎప్పటికప్పుడు శుభ్రం పెట్టుకోండి ఇల్లు దులుపుకోండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి అన్నీ కూడా పర్ఫెక్ట్ క్లీనింగ్స్ ఉండేటట్టుగా చూసుకోండి సాధ్యమైనంత వరకు తర్వాత ఇంకోటి ఏమిటి అంటే విస్త్రీ బట్టలు తీసుకొచ్చిన తర్వాత చక్కగా ప్యాంట్లకు ప్యాంట్లు షర్ట్లకు షర్ట్లు లేదంటే ఏ ప్యాంటుకు ఆ షర్ట్లో పెట్టేసి ఆ మడతలు మడతలుగా పెట్టుకుంటే ఏ జత కావాలో ఆ జత తేలిగ్గా తీసుకోవడానికి అవుతుంది బట్టలు మడతల నల్లితే మళ్ళీ విస్తరి చేసినట్టుగా ఉండవండి కాబట్టి ఒక జాగ్రత్త తీసుకోండి ఈ రోజుకి ఇంతే ఓకేనా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్